హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి గ్రామ సచివాలయం తర్వాత వార్డు సచివాలయం పోస్టులు అయితే విడుదల అనేది కావడం అయితే జరిగింది. అండ్ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నదాని గురించి ఎవరికైతే స్పష్టత లేదు ఫ్రెండ్స్. అండ్ వాటి గురించి తెలుసుకోవడం ఎలా అన్నదాని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు ఉన్నాయనేది ఎలా చూసుకోవాలన్న దాని గురించి ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొడితే ఉంటారు ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ లింక్ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు తరచుగా యూజ్ చేసే లింక్ ఏనమాట, ఏపీ గ్రామ సచివాలయం government.in అన్న లింక్ అన్నమాట. అది ఓపెన్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ ఇలాగ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కానీ స్క్రీన్ కానీ క్రిందకి స్క్రోల్ కానీ చేసినట్లయితే నోటిఫికేషన్స్ ఉద్యోగ ప్రకటనలు అనైతే ఇక్కడ ఉంటుంది, క్లిక్ చేయాలని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే చూడండి, మీకైతే స్క్రీన్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవగానే చూడండి, ఇక్కడ రూరల్ అని ఉంది కదా, ఈ రూరల్లో వచ్చేసి మన గ్రామ సచివాలయ పోస్టుల వివరాలు ఫ్రెండ్స్. ఈ 13 రకాల మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఆ 13 రకాల పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అన్న దాని గురించి వివరాలు అన్నమాట. ఇప్పుడు సపోజ్ కానీ మనకి పంచాయతీ సెక్రటరీ grade 5 ఏవైతే జాబ్స్ ఉన్నాయో దాని పక్కన క్లిక్ హియర్ ఉందన్నమాట. ఆ క్లిక్ హియర్ని మీరు కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ PDFలో మీకు వచ్చేసి పంచాయతీ సెక్రటరీ జాబ్స్ అనేవి ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి అన్న దాని గురించి పూర్తి వివరాలు అయితే దాంట్లో ఉంటుంది అన్నమాట, ఏ డిస్టిక్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని. సో ఈ 13 రకాల్లో మీకు ఏది కావాలంటే, ఏ జాబ్ వివరాలు కావాలంటే ఆ జాబ్ పక్కనే ఉన్న క్లిక్ హియర్ కానీ మీరు కొట్టినట్లయితే PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ PDFలో మీరు వచ్చేసి ఫ్రెండ్స్ ఏ డిస్టిక్లో ఎన్ని జాబ్స్ వ్యాకెన్సీస్ ఉన్నాయన్న దాని గురించి చూసుకోవచ్చు. ఇంకా దాని కిందకి కొంచెం కానీ స్క్రోల్ చేసినట్లయితే అర్బన్ అని ఉంది, ఇవి వచ్చేసి వార్డు సచివాలయం పోస్టుల గురించి అన్నమాట. ఈ వార్డు సచివాలయం పోస్టులు కూడా 6 రకాలు ఉన్నాయి. 6 రకాల పోస్టులు ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయని మీరు ఏ పోస్ట్ గురించి కావాలో ఆ పోస్ట్ పక్కనే ఉన్న క్లిక్ హియర్ కానీ మీరు కానీ క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ PDF ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు అన్న దాని గురించి ఆ PDFలో అనేది పూర్తి వివరాలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేను సపోజ్ చూడండి, ఇప్పుడైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ grade 2 ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ హియర్ ఉంది కదా, ఆ క్లిక్ హియర్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ హియర్ ఇలా క్లిక్ చేయగానే మీకు ఇలా రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు PDF అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు వచ్చేసి డౌన్లోడ్స్లో వెళ్ళి కానీ చూసుకున్నట్లయితే మీకు చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. డౌన్లోడ్ అవ్వగానే మీరు దాని మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు అయితే PDF అనేది ఓపెన్ అవుతుంది. WPS ఆఫీస్ ఉన్నా, PDF డ్రైవర్ ఉన్నా. ఇప్పుడు నేను ఆల్రెడీ చూడండి ANMS మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ గురించి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే క్లిక్ చేయగానే మీకు అయితే WPS ఆఫీసు PDF డ్రైవర్ అనేది అడగడం జరుగుతుంది. నేను వచ్చేసి PDF డ్రైవర్లో అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రావగానే మీరు కొంచెం కిందకి స్క్రోల్ కానీ చేసినట్లయితే మీరు చూడండి ఇక్కడ వ్యాకెన్సీస్ అని క్లియర్గా ఉన్నాయన్నమాట, ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది డిస్టిక్, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అన్న దాని గురించి అయితే పూర్తిగా అయితే ఇక్కడ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ PDF లో. సో ఇలా అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందండి వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రేమ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.